హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈ వీక్ మొత్తం వ్లాగే పెట్టలేదు, చాలా బిజీ అయిపోయాను. సో కొంచెం బిజీ ఉండాలా వ్లాగ్ లేట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి నేను ఉప్మా చేస్తున్నాను. ఉప్మా ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి రెగ్యులర్ చేసే ఉప్మా కాకుండా మనము ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. ఇది నార్మల్ ఉప్మా కాదు, ఇడ్లీతో ఉప్మా చేసుకోవచ్చు. ఇది నాకు చాలా ఇష్టం అండి. సో మీతో కూడా షేర్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ చాలా చాలా మనం చేసే ఉప్మాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ ఉప్మా కంటే ఇదే బాగుంటుంది. సో దానికోసం మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అండి. నేను దానికోసం ఉల్లిపాయలు, టమాటో ఇవన్నీ తీసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ మన ఆప్షనల్ అన్నమాట శనగపప్పు, మినపప్పు, మీకు కావాలనుకుంటే కాజు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇడ్లీ ఎక్కువ పెట్టినప్పుడు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా, సో అలా మిగిలినప్పుడు అవి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ చల్లగా తినలేం కాబట్టి ఇలా వేడివేడిగా ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుందో. తర్వాత నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటో యాడ్ చేయండి. కొంచెం పులుపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, జస్ట్ కొంచెం అంతే. తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. సో తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఆల్రెడీ మనకి ఇడ్లీలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఇడ్లీలు చూడండి, కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇడ్లీలు 3 ఉన్నాయి. వీటిని కొంచెం పొడిగా చేసేసి ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఎంత బాగుంటుందో సీరియస్లీ, మామూలుగా ఉప్మా కంటే ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకో కానీ అంటే మనం ఆవిరి వల్ల ఉడికించడం వల్ల ఏమో ఇడ్లీ కాబట్టి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి ఇది. ఎప్పుడైనా ఇడ్లీ మిగలకపోయినా కూడా మార్నింగ్ టైంలో తినకుండా ఈవినింగ్ అలాగే ఉంచుకొని మరీ నేను పెట్టుకుంటాను, ఇలా చేసుకుంటాను. అంత బాగుంటుందన్నమాట. ఇందులో మనం ఇంకా గ్రీన్ పీస్ అంటే క్యారెట్, పచ్చి బఠానీ వేసుకుంటే ఇంకా ఎంత బాగుంటుందో. సో టైంకి అవి లేవు కాబట్టి నేను ఇలా ఉన్న వెజిటేబుల్స్ తోటి ఇలా రెడీ చేశాను. ఒక 2 మినిట్స్ ఇలా చేసుకుంటే వేడిగా చాలా బాగుంటుందండి. పొడి పొడిగా రావాలి, అప్పుడే బాగుంటుంది మనకి. సో రెడీ అయిపోయింది. అంతే, మీకు కావాలనుకుంటే తినేటప్పుడు కొంచెం లెమన్ పిండుకుంటే సరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో మనం ఇలా వర్షం వస్తుంది కదా, రెగ్యులర్గా రోజు వర్షం వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా మిగిలిపోయిన ఇడ్లీ చల్లగా తినకుండా ఇలా వేడిగా చేసుకున్నామనుకోండి, వేడివేడిగా ఉప్మా తిన్నట్లు ఉంటుంది. తర్వాత ఒక మంచి కాఫీ ఆర్ టీతో స్నాక్ అయిపోతుంది ఈవినింగ్ టైంలో. సో ఇది నాకు చాలా ఇష్టం అనమాట, అందుకే నేను మీతో షేర్ చేశాను. ఎవరైనా యూజ్ అవుతుంది కదా ఇడ్లీ మిగిలిపోతే చేసుకుంటారు కదా అని. తర్వాత లంచ్ కోసం నేను మసాలా అప్పడం రెడీ చేశాను. తర్వాత ఆలూ కుర్మా కూడా చేశాను. సో ఇలా చేశాను, ఆలూ కుర్మా అయితే ఎంత బాగుందో. కొంత కొత్తగా ట్రై చేస్తూ ఉండండి మీరు కూడా, చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా. తర్వాత నేను టమాటో కర్రీ చేశాను. ఇది మనం గుత్తి వంకాయ ఎలా చేస్తామో ఆ టమాటోతో, బాగా పండిన టమాటోతో ఇలా చేస్తామన్నమాట. ఇది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది, సలాన్ టైప్లో ఉంటుంది. ఇది రైస్ కంటే కూడా మనకి చపాతీకి బాగుంటుంది. సో నేను చపాతీ కోసమని ఈ 2 కర్రీస్ చేశాను, ఆలూ కుర్మా అండ్ అలాగే టమాటో అన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఉండిపోతుంది కదా. సో ఇంకా మేము ఈవినింగ్ వేసేసరికి, అంటే ఇది నెక్స్ట్ డే అనమాట, ఆ రోజు కాదు, కంటిన్యూషన్ కాదు. నెక్స్ట్ డే మేము అలా మార్కెట్కి వెళ్దామని చెప్పేసి బయటకు వెళ్ళాము. ఇంకా సిటీ చూడగానే అసలు ఎంత బాగుంటుందో ఈవినింగ్ టైంలో. మైండ్ స్పేస్ మాదాపూర్ చాలా చాలా బాగుంటుందండి, ఇటు సైడ్ ఉండాలని తెలుస్తుంది. సో చూడండి, ఇక్కడ మైండ్ స్పేస్ దగ్గర అనమాట, హైటెక్ సిటీ మైండ్ స్పేస్ దగ్గర ఈవినింగ్ టైంలో వేసేసరికి ఎంత మంచిగా అనిపిస్తుందో. మీరు చూసినట్లయితే రైట్ సైడ్ ఐకియా కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇటువైపు వస్తే ఒక రౌండ్ అలా వెళ్ళాలనిపిస్తుందండి, అంత మంచిగా అనిపిస్తుంది ఫీల్ అనేది ఈవినింగ్ టైంలో. అలా సరదాగా బయటకు వెళ్ళి ఈవినింగ్ స్నాక్స్ తింటే ఎంత బాగుంటుందో కదా, మా ఒక నెలకు ఒక్కసారైనా అలా ఎలా వెళ్ళాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట అక్కడ. సో అటు వెళ్ళి ఇంకా మేము కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేద్దాం అనుకున్నాము చూసుకుంటూ సిటీని, బట్ ఇనార్బిట్కి వెళ్ళాలి అనుకున్నాము. సో మనకి పండగ కూడా వస్తుంది కదా, సో ఏదైనా షాపింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే చూద్దాము ఏమన్నా అనుకున్న అన్నట్లు వెళ్ళాము లోపలికి. సో చాలా డేస్ అయిపోయింది కదా ఇనార్బిట్ కూడా వెళ్ళేసామని చెప్పేసి మేము ఇనార్బిట్ మాల్కి వెళ్ళాము. సో 1 అవర్ పైగా ఇక్కడే తిరిగాము, కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది వీకెండ్లో అలా వెళ్తూ ఉంటే, అలా ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా సరదాగా అలా వెళ్తుంటే మన బాడీ కూడా కొంచెం సరదాగా రెస్ట్ అనేది దొరుకుతుంది. ఓకే, కష్టపడుతూనే ఉంటాం కదా 24 అవర్స్ ఇంట్లో. సో నెలంతా కష్టపడి నెలకు ఒక్కసారైనా ఇలా వెళ్తుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇన్నర్ బీట్కి వెళ్ళాము, అక్కడ ఏదో జరుగుతుంది,
షో జరుగుతుంది. సమ్ ఎప్పుడు ఇన్ఆర్బిట్లో ఏదో ఒక షో జరుగుతూనే ఉంటుందండి, సెలబ్రిటీస్ లేదంటే ఏదో అకేషనల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇక్కడ ఇన్ఆర్బిట్లో. నాకు కొంచెం షూట్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరన్నా ఉంటే. సో నా కెమెరా పెట్టుకుని అలా చూసుకుంటూ మళ్ళీ అటు తిప్పుకుంటూ తీసుకుంటూ వెళ్తారనమాట. ఇంకా బ్లాగర్స్ ఉన్నప్పుడు తప్పదు, యూట్యూబర్కి ప్రతి ఒక్కరికి ఇది ఫేస్ చేస్తూనే ఉంటారు. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా తెలిసిందే కదా, ఇంకా మనం బయటకు వెళ్తే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఖచ్చితంగా, ఖాళీగా అయితే ఉండలేం కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కేఎఫ్సీ తీసుకున్నాను. అండ్ అలాగే కొంచెం రీల్స్ కూడా, మనం ఎక్కడికి వెళ్ళినా మర్చిపోం కాబట్టి కొంచెం రీల్స్ అండ్ అలాగే సమ్ పిక్స్ తీసుకున్నాను. అసలు ఒకప్పుడు నాకు పిక్స్ అంటేనే ఎంత భయమో, అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు, ఇలా ఫోటో తీస్తే అలా పారిపోయేదని అంత షాక్గా ఉండేది. బట్ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ప్రతిదీ ఫోన్లో బందిన్ చేయాలనిపిస్తుంది. అంటే ఆ ఫోటో తీసుకోవాలి, పిక్స్ తీసుకోవాలి, సెల్ఫీలు అన్నీ చూపించుకోవాలి అనే ఒక తపన అనేది కంపల్సరీ ఉంటుంది ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసినాక, ఎవరికైనా అలాగే ఉంటుంది. సో ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఫైనల్ పైకి, ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అండ్ అక్కడ ఎన్ని చూసినా కూడా మన ప్రాణం మాత్రం మొత్తం కేఎఫ్సీ వైపే తిరుగుతుంది. సో నేనైతే కేఎఫ్సీకి వెళ్ళి ఆర్డర్ చేశాను. సో ఇక్కడ చూడండి చాలా వెరైటీస్ ఉంటాయండి వెజిటేరియన్ కోసం, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఇక్కడైతే హల్దీరామ్స్ కూడా ఉంది, ఇక్కడ చిన్న రెస్టారెంట్ టైప్ ఉంది అండ్ అలాగే ప్యారడైజ్ ఉంది, మెక్డోనల్డ్స్ ఉంది, హా ఒకటి లేదు ఒకటి ఉందని చెప్పలేము, అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. సో ఫైనల్లీ మాది వచ్చేసింది. సో ఒక డ్రింక్ చెప్పుకున్నాము, ఒక బ్లూ క్రష్ లేదు నా ఫేవరెట్ బట్ అది లేదు, అండ్ అలాగే హాట్ అండ్ క్రిస్పీ స్ట్రిప్స్ అండ్ అలాగే మై ఫేవరెట్ వింగ్స్ అనమాట. సో అవన్నీ తీసేసుకొని తినేసి అండ్ అలాగే సరదాగా మొత్తం, అంటే మనకు దుర్గం చెరువు ఉంటుంది కదా, దుర్గం వైపు వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఈవినింగ్ టైంలో చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే కేబుల్ బ్రిడ్జ్ కూడా చూడొచ్చు కదా. సో అందుకని చెప్పేసి నేను అటువైపే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో అదనమాట అండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసేస్తే, విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. Thank you.